పంపిణీని నియంత్రించేందుకు ప్రభుత్వం కొత్త చట్టం రూపొందిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నియంతృత్వ ఫీజుల విధానాన్ని అమలు చేయబోతోంది. అయితే ఫీజుల నియంత్రణపై తిరుపతి రావు కమిటీ ఇచ్చిన సిఫార్సులను తెరపైకి తెచ్చిన విద్యాశాఖ ఆ సూచనలకు అటు ఇటు మెరుగులిద్ది అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఫీజుల నియంత్రణపై తిరుపతి రావు కమిటీ ఇచ్చిన నివేదికలను వెంటనే బహిర్గతం చేయాలని పేరెంట్స్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల పెంపుపై తమతో చర్చించకుండా విధి విధానాలు ఎలా రూపొందిస్తారంటూ పేరెంట్స్ సైతం మండిపడుతున్నారు. తెలంగాణలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు సర్కారు కొత్త చట్టం రూపొందిస్తోంది. ఇప్పటికే పలుమార్లు హైకోర్టు ఫీజుల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై మొట్టికాయలు వేగా స్పందించిన సర్కార్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి నియంతృత్వ ఫీజుల విధానాన్ని అమలు చేయబోతోంది. బుధవారం ఫీజుల నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమవగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యేలోపు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లోనే చట్టం తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫీజుల నియంత్రణపై 2017లో తిరుపతిరావు కమిటీ ఇచ్చిన సిఫార్సులను తెరపైకి తెచ్చిన విద్యాశాఖ ఆ సూచనలకు అటు ఇటు మెరుగులు దిద్ది అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే తిరుపతిరావు కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఏముందనేది ఇంతవరకు ప్రభుత్వం బయటపెట్టలేదు. ఫీజుల విషయంలో కార్పొరేట్ నుంచి గ్రామీణ స్థాయిలో ఉండే ప్రైవేట్ విద్యాసంస్థల వరకు కేటగిరీ వైజ్ గా విభజించి ఫీజులు నిర్ధారించాలని, డిఎఫ్ఆర్సీ పరిధిలోనే ఫీజులు నిర్ణయించేలా సర్కారు చర్యలు తీసుకోవాలంటూ నివేదికిచ్చామని గతంలో తిరుపతిరావు కొన్ని విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం కమిటీ సిఫార్సులతో పాటు విద్యాశాఖ పరిశీలనలో వెల్లడైన అంశాలని కలిపి నూతన గైడ్ లైన్స్ రూపొందించేలా సర్కారు కసరత్తు చేస్తోంది. అయితే విధి విధానాల రూపకల్పనలో పేరెంట్స్ అభిప్రాయం తీసుకోకుండా చట్టం ఎలా తెస్తారని పేరెంట్స్ అసోసియేషన్లు మండిపడుతున్నాయి. స్కూళ్లలోని సౌకర్యాలు, అర్హత గల స్టాఫ్ ని బట్టి ఫీజులు వసూలు చేయాలని తిరుపతిరావు కమిటీ సూచనలు మాత్రమే చేసింది తప్ప అవే అమలు చేయాలని చెప్పలేదని పేరెంట్స్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తిరుపతిరావు కమిటీ నివేదికను బహిర్గతం చేయడంతో పాటు ప్రతి ఏడాది 10% ఫీజు పెంచుకోవచ్చనేది కేవలం సిఫార్సు మాత్రమేనని, కమిటీ ఇచ్చిన నివేదిక ప్రైవేట్ స్కూళ్లకు లాభం చేకూరేలా, విద్యార్థుల తల్లిదండ్రులకు భారం కలిగించేలా ఉందంటూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్, ఇండియన్ పేరెంట్స్ అసోసియేషన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఫీజుల నియంత్రణపై తిరుపతిరావు కమిటీ సూచించిన సిఫార్సులనే అమలు చేయాలని ప్రైవేట్ విద్యా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఫీజుల విషయంలో తిరుపతిరావు కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఇంకా కొత్త కమిటీలు అవసరం లేదని, కరోనాతో గత 3 ఏళ్లుగా విద్యా సంస్థలు మూతపడే పరిస్థితిలో ఉన్నాయంటూ ట్రస్మా విద్యాశాఖకు విజ్ఞప్తి చేసింది. తిరుపతిరావు కమిటీ సూచించిన విధంగా ప్రతి ఏడాది 10% ఫీజులు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది. ఇక ఫీజు నియంత్రణ పాఠశాలల వరకే పరిమితం కాదని, ఇంటర్మీడియట్ విద్యను సైతం చట్టం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని కట్టడి చేయాలని, విద్యార్థులకు నష్టం జరగకుండా ఫీజులు నిర్ధారించాలని విద్యాశాఖకు ఇంటర్ కాలేజీల సంఘం విజ్ఞప్తులు చేసింది. ఇంటర్ పేరుతో లక్షలకు లక్షలు కార్పొరేట్ కాలేజీలు చేస్తున్న దోపిడీని అరికట్టాలని ఇంటర్ బడ్జెట్ కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. మన దేశంలో అందరికీ విద్య అనేది ప్రాథమిక హక్కు. కానీ ప్రస్తుతం విద్య సామాన్యుడికి అందని ద్రాక్షగా, అంగట్లో సరుగ్గా మారిపోయింది. అయితే సర్కారు తేవాలనుకున్న చట్టం ఎంత మేరకు ఈ ఫీజుల దోపిడీని అరికట్టగలదో తెలియాలంటే మాత్రం ఎదురు చూడాల్సిందే.